దుండగులు రాత్రి సమయంలో ఇంటికి వేసిన తాళం పగులగొట్టి నగదు బంగారాన్ని దోచుకువెళ్ళిన ఘటన మేదక్ జిల్లా అల్లదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మేదక్ జిల్లా అల్లదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నాయకిని లక్ష్మి ఇంట్లో లేని సమయంలో దొండగలు దొంగతనానికి పాల్పడ్డారు. స్థానిక ఎస్ఐ మోహన్ రెడ్డిని వివరణ కోరగా లక్ష్మి శుక్రవారం నాడు తన కుమారుడు రామకృష్ణ ఇస్నాపూర్లో ఉండగా ఆమె అతని దగ్గరకు వెళ్దామని బయలుదేరింది. ఆమె బయలుదేరి ముందు రోజు 48,000 రూపాయల నగదు, బంగారం, గొలుసులు బీరువాలో పెట్టి తాళం వేసి తాళపు చెవి ఇంటి పక్కింటి వారికి ఇచ్చి వెళ్లింది. దొండగులు పన్నాగం పన్ని దొంగతనంకు పాల్పడినట్లు తెలిపారు. సుమారు 1,00,000 రూపాయలు నష్టం వాటిల్లిందని తెలిపారు. నాయకి లక్ష్మి భర్త దుర్గయ్య ముసలాపురం గ్రామం 3 గంటలకు బయలుదేరినాం. 4 గంటలకు బస్ ఎక్కినాం. ఎప్పుడు 3 గంటలకు? నిన్న 3 గంటల శుక్రవారం అట్లా 3 గంటలకు బయలుదేరినాం. ఇస్నాపురం పోయినాం పెద్ద కొడుకు దగ్గరికి. 5 గంటలకల్లా చేరుకున్నాము. 50,000 రూపాయలకెళ్ళి 2,000 ఉండవైనా తులం 3 2 మాసాల బంగారము, 20 తులాల గొలుసు. ఇక సంసారం గింతే ఇంట్లో పెట్టి తాళం చెయ్యి కోళ్ళను కమ్ము అని ఒక్క తాళము కొల్ల ఒక్క ఇల్లు తొల్ల కొల్లుంచిన బయట కొన్ని కమ్ము ఇంట్లో కొన్ని కమ్మ అని దుబ్బద్దురు కమ్మ బయట తాళం చెయ్యి ఒక్కటే ఇచ్చిపోయినా లోపల తాళం చెయ్యి సంచులు వేసుకొని పోయినా తాళం చెయ్యి అది వేసుకపోయినా అంతే. ఇక ఇప్పుడు పన్న పక్కనే తెచ్చింది వచ్చినాం. దుబ్బదుర్గమ్మ చేసింది. కోళ్ళను కమ్మదామంటే కోళ్ళు లేవు. కోళ్ళు ఇప్పని కోతే కోళ్ళు లేవు, ఏం లేవు. ఇల్లే మొత్తమే ఉత్త అయిపోయింది. దర్వాజాలు కోళ్ళు ఉన్నాయి. నా పూలు అవుతుంది అని నేను ఊళ్ళకి వెళ్ళింది అన్నది. ఊళ్ళకి పోయిందో ఎక్కడ పోయిందో ఆమెకే గుర్తు, ఆమెకే గుర్తు. కోళ్ళది ఆమె బాధ్యత. కమ్మమనిచ్చిపోయినా ఆమెకు నేను కావాలి కాసిన. ఎందుకంటే మొన్న రాత్రి ఆమె దర్వాజాలు 2-3 రోజులు నూకిరు. నూకితే ఆమె దగ్గర పుస్తలు తాడు, 2 తులాలు 3 తులాలు 4 తులాల పుస్తలు తాడు, బంగారము సాలన్ కాడాలు పట్టగొలుసులు ఉన్నాయంటే కాకాయ నూలు వేసిరాండి అంటే పోయినాం. లంజ కావాలి కాస్తున్నదా కూర్చున్నాం. కూర్చుంటే మొగోళ్ళం కాదనుకొని శాతగానోని శాతగాదాన్ని ఎట్లా చేయాలి అని మేము ఆడ చూసి ఓడలేరు కదా.